जनता संघर्ष सलामी छत। श्रीमान गार्ड आपका निरीक्षण के लिए हाजिर है। श्रीमान गार्ड सेंट्री कर देगा। गार्ड अंदर छत। गार्ड सेंट्री कर देगा। गार्ड भीतर छत। ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు పదోన్నతిపై ఈరోజు నేను ఐజీ స్థాయిలో వరంగల్ పోలీస్ కమిషనరేట్లో కమిషనర్ పోలీస్గా పదవీ బాధ్యతల్ని స్వీకరించడం జరిగింది. అయితే సహజంగా పదోన్నతి కలిగినప్పుడు బదిలీ అవ్వడము సహజంగా జరుగుతుంది. కానీ మనందరికీ తెలుసు, మరి కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తున్న ఈ పరిస్థితులలో మరి ప్రభుత్వము గౌరవ ముఖ్యమంత్రి గారు పదోన్నతి పొందినటువంటి అందరు అధికారులకు కూడా వాళ్ల వాళ్ల పొజిషన్స్ లోనే కొనసాగించడం, మరి ఈ కరోనా మహమ్మారి విపత్తును ఒక సవాలుగా స్వీకరించి మరి ఈ మహమ్మారిని పూర్తిగా తరిమేయడానికి ప్రభుత్వ ఆదేశాల మేరకు మరి ఇక్కడ కొనసాగుతున్నందుకు సంతోషంగానే ఉంది. మా హోంగార్డ్ స్థాయి అధికారి నుండి కానిస్టేబుల్ అధికారి నుండి పై అధికారులందరి వరకు కూడా అందరం కూడా కలిసి ఒక జట్టులాగా పనిచేస్తూ ఇతర జిల్లా అధికారులతో ముఖ్యంగా ముగ్గురు కలెక్టర్స్తో సమన్వయపరుచుకుంటూ మరి ఈ కరోనా వ్యాప్తిని నిరోధించడానికి మేము అందరం కూడా మరొకసారి పునరంకితమై కృషి చేస్తామని మరి పదోన్నతి వచ్చిన సందర్భంగా చాలా సంతోషంగా ఉందని నేను ఈ విధంగా ఈ తప్పకుండా మన వరంగల్ కమిషనరేట్ పరిధిలో ఈ కరోనా వ్యాప్తిని పూర్తిగా నిరోధించడానికి అన్ని విధాలుగా కృషి చేస్తామని చెప్పి నేను మీ అందరితో కోరుకుంటున్నాను. తర్వాత మరి మీ అందరికీ తెలుసు, మనకు ఈ వరంగల్ కమిషనరేట్లో కరోనా బారిన మన వరంగల్ కమిషనరేట్ పరిధిలో మూడు జిల్లాల్లో కూడా మొత్తము ఇనిషియల్ గా ఒక 25 మందికి మనకి పాజిటివ్ గా వచ్చి రావడం జరిగింది. దాని తర్వాత మరి ట్రీట్మెంట్ తీసుకుంటూ ఇప్పటికే 5 మరి గాంధీ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అవడం జరిగింది. వారికి సంబంధించినటువంటి అందరి ప్రైమరీ కాంటాక్ట్స్ అంటే వాళ్ళు ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత మరి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తర్వాత వాళ్ళతో కలిసినటువంటి అసోసియేట్స్ కానివ్వండి, ఫ్రెండ్స్ కానివ్వండి, వాళ్ళ ఇంట్లో పనిచేసే వాళ్ళు కానివ్వండి, వాళ్ళ ఆఫీసులో పనిచేసే వాళ్ళు కానివ్వండి, వీళ్ళతో కలిసిన వాళ్ళు కానివ్వండి, వీళ్ళందరినీ కూడా 400 మందిని కూడా ఐడెంటిఫై చేసి అంటే ఇక్కడే 400 మందిని ఒక 120 మందిని జనగాంలో 520 మందిని ఐడెంటిఫై చేసి మనము మరి ఆ కోవిడ్ టెస్ట్ కోసము పంపించడం జరిగింది. అందులో మరి అదృష్టవశాత్తు మనకి ఒకటే ఒక ప్రైమరీ కాంటాక్ట్ పాజిటివ్ రావడం జరిగింది. సో ఈ విధంగా మనకి మనము పూర్తిగా దీన్ని కంట్రోల్ చేయడానికి ఎక్కడెక్కడైతే ఈ పాజిటివ్ కేసెస్ మనకు లభించాయో అక్కడ మరి టోటల్ గా మనము 15 జోన్లుగా ఈ కంటైన్మెంట్ జోన్స్ నో మూమెంట్ జోన్స్ గా మనము వాటిని కట్టడి చేసి అక్కడ మరి ఎవరు కూడా ఆ కంటైన్మెంట్ జోన్స్ నుంచి బయటికి రాకుండా బయట ఉన్నవారు ఆ కంటైన్మెంట్ జోన్ పోకుండా మనము కట్టడి చేయడం జరిగింది. వాళ్ళకు కావాల్సినటువంటి అవసరాలన్నింటినీ కూడా నిత్యావసర వస్తువులు కావచ్చు, మెడిసిన్స్ కావచ్చు, లేకపోతే ఇంకా ఎమర్జెన్సీ సర్వీసెస్ కావచ్చు, మరి ఇతర జిల్లా అధికారులతో సమన్వయం చేసుకుంటూ వాళ్ళందరికీ కూడా అవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. ఈ విధంగా మరి నో మూమెంట్ జోన్స్ ని స్ట్రిక్ట్ గా మనం అమలు చేస్తూనే
లాక్డౌన్ పకడ్బందీగా అమలు చేయడం జరుగుతా ఉంది. సో ఈ లాక్డౌన్ ని కూడా ఓన్లీ ఎగ్జెంప్టెడ్ డిపార్ట్మెంట్స్ తప్ప మిగతా వారు ఎవరు బయటకు వచ్చినా గానీ వాళ్లపై ఈ నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ కింద ఐబీ సెక్షన్ల కింద కేసు కూడా నమోదు చేయడం జరుగుతా ఉంది. ఇప్పటికే మనం 6,000 పైచిలుగా మన వెహికల్స్ ని సీజ్ చేయడం జరిగింది. అట్లాగే మరి దాదాపు 300 ఎఫ్ఐఆర్స్ కూడా మనం రిజిస్టర్ చేయడం జరిగింది. సో నా రిక్వెస్ట్ ఏంటంటే మరి మే 3 వరకు కూడా లాక్డౌన్ ప్రకటించడం జరిగింది కాబట్టి మరి మే 3 వరకు కూడా అనవసరంగా ఎవరు కూడా మరి రోడ్డు మీదకి రావద్దని చెప్పేసి అందరు కూడా వాళ్ళు ఇంట్లోనే ఉండి స్టే హోమ్ అండ్ బీ సేఫ్ అనే ప్రిన్సిపల్ ని అందరు కూడా అలవర్చుకోవాలి, అందరు కూడా అది పాటించాలని చెప్పేసి నేను వరంగల్ కమిషన్ పరిధిలోనటువంటి ప్రతి ఒక్క సిటిజన్ ని కూడా నేను కోరుకుంటున్నాను. సో అలా చేయడం వల్ల మనం ఈ కరోనా వైరస్ వ్యాప్తిని టోటల్ గా నిరోధించడానికి మనకు అవకాశం ఉంటుంది. అట్లాగే ఎవరైతే మరి బయటికి నిత్యావసరాల కోసం, వెజిటబుల్స్ కోసం, తర్వాత వేరియస్ అదర్ అవసరాల కోసం, అత్యవసరాల కోసం బయటకు వస్తున్నారో వాళ్ళు కూడా మరి సోషల్ డిస్టెన్సింగ్ ని తప్పకుండా పాటించాలి. సోషల్ డిస్టెన్సింగ్ తర్వాత మనం హోమ్ క్వారంటైన్ ద్వారానే మనం ఈ కరోనా వ్యాప్తిని నిరోధించడానికి మనకు అవకాశం ఉంటుంది. కాబట్టి అందరు కూడా తప్పకుండా ఈ సోషల్ డిస్టెన్సింగ్, ఫిజికల్ డిస్టెన్సింగ్ తప్పకుండా పాటించాలని, ఎవరు కూడా ఇంటి నుంచి బయటికి అనవసరంగా రాకూడదని చెప్పేసి నేను అందరు సిటిజన్స్ కి, నేను వరంగల్ కమిషనర్ ప్రతి ఒక్క సిటిజన్స్ కూడా నేను కోరుకుంటున్నాను. దాని ద్వారానే మనం తొందరగా మనము ఈ కరోనా మహమ్మారి నుంచి బయటికి రావడానికి మనకు అవకాశం ఉంటుందని చెప్పి మరొకసారి నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. దూరంగా ఉంది వేయండి సార్. ఓకే సార్, ఓకే సార్, డన్. డిస్టెన్సింగ్ సోషల్ డిస్టెన్సింగ్. దగ్గర